సోలార్ ప్యానల్స్ ఎలా మౌంట్ చేయాలి వితౌట్ స్టాండ్ అవసరం లేకుండా ఎలా మౌంట్ చేయాలి నేను మీకు చూపించి తెలుసుకున్నాను. ఇక్కడ నాకు 4 సోలార్ ప్యానల్స్ ఉంది, 4 లూమ్ 180 ప్యానల్స్ ఉన్నాయి. మీకు ఒక్కటి కావాల్సింది, మీకు చాలా తక్కువ ఖర్చుతో జస్ట్ 100-200 రూపీస్ ఖర్చుతో మీరు మౌంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మా ఇంటికి ఇది సపోజ్ ఇది చాలా ప్లేస్ ఉంది, కానీ ఇక్కడ మౌంట్ చేయలేదు నేను. నాకు ఇక్కడ చాలా ప్లేస్ కనబడుతుంది కానీ నేను ఇక్కడ మౌంట్ చేయలేదు. కానీ నేను మా ఇంటికి ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క రెయిలింగ్ స్టెప్స్ ఉంటాయి, మనకి స్టెప్స్ని కవర్ చేయడానికి ఒక చిన్న స్లాబ్ అయితే వేయటం జరుగుతుంది. 2 ఫ్లోర్స్ అయినా 3 ఫ్లోర్స్ అయినా సింగిల్ ఫ్లోర్ అయినా ఒక స్టెప్తో మనకి కవర్ చేస్తాము. దానికి సింగిల్ స్టేర్ కేస్ స్లాబ్ ఉంటుంది, ఆ స్టేర్ కేస్ స్లాబ్ మీద నేను మౌంట్ చేయటం జరిగింది. ఆ స్టేర్ కేస్ స్లాబ్ మీద మౌంట్ చేయటం వల్ల దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఎవరు చిన్నపిల్లలు కూడా వీటిని తాకకుండా ఉంటారు. ఈ చిన్నపిల్లలు తాకి దాన్ని అటు ఇటు డిస్టర్బ్ చేయకుండా వైర్స్ లాక్కకుండా ఉంటారు. అందువలన ఆ ఇంటెన్షన్తో నేను ఇక్కడ మౌంట్ చేయటం జరిగింది. మీరు కూడా దీనికి జస్ట్ నేను జస్ట్ ఒక దీన్ని ఒక రాడ్ను కొనుక్కోవటం జరిగింది, చిన్న పైప్ లాంటి రాడ్ని. ఆ పైప్ రాడ్ని జస్ట్ ఇక్కడ మీకు చూపించినట్టు ఈ వాటిని డ్రిల్ బిట్తో డ్రిల్ వేసి ఆ పైప్స్ని దీనికి ఫిక్స్ చేశాను. ఆ పైప్ మీద, ఆ స్క్వేర్ పైప్ మీద నేను ఈ సోలార్ ప్యానల్స్ని మౌంట్ చేయటం జరిగింది. మీరు చూసే ఉంటారు ఇట్లా సోలార్ ప్యానల్స్ ఎలా మౌంట్ చేశాను. ఇక్కడ 4 ప్యానల్స్ మౌంట్ చేయడం జరిగింది. వీటికి ఎటువంటి స్టాండ్స్ అవసరం లేదు. మనం స్టాండ్స్ కావాలనుకుంటే దానికి చాలా కాస్ట్ అవుతుంది, అరౌండ్ 3,000-4,000 రూపీస్ అవుతుంది. సోలార్ ప్యానల్స్ ఎలా మౌంట్ చేశాను, ఆ మౌంటింగ్ అనేది మీరు ఇక్కడ చూసి మీరు తెలుసుకోవచ్చు. మీరు చూడండి ఎట్లా మౌంట్ చేశాను. ఇప్పుడు దీనివల్ల నాకు అడ్వాంటేజ్ ఉందంటే, ఏ పిల్లలు కూడా దీన్ని చిన్న పిల్లలు వాటిని తాకకుండా వైర్స్ అటు ఇటు డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. మనకి ఏంటంటే డిస్టర్బ్ కాకుండా ఉండాలి. సోలార్ ప్యానల్స్ అనేవి ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు 25 ఇయర్స్ వీటికి వారంటీ అని ఇస్తారు, కానీ వాటి వారంటీ అనేది పిల్లలు అటు ఇటు దాన్ని డిస్టర్బ్ చేస్తే వాటికి వారంటీ వర్తించదు. బ్రేక్ డౌన్ అయినా గ్లాస్ బ్రేక్ డౌన్ మనం కొంచెం కేర్ కూడా తీసుకోవాలి. సోలార్ ప్యానల్స్ ఎలా మౌంట్ చేయటం జరిగింది, మీరు కూడా మీ దగ్గర ఉండే మీ హౌస్ మీద ఎట్లా మౌంట్ చేసుకోవచ్చు. అంటే ఇంకా ఎక్కువ ప్యానల్స్ అంటే దానికి సపరేట్గా షెడ్ వేసి దాని మీద పెట్టచ్చు. నాకైతే ఇలా ఆల్రెడీ స్లాబ్ ఉంది, ఆ స్లాబ్ మీద నేను మౌంట్ చేయటం జరిగింది. ఇంకా నేను ఇంకో 10 ప్యానల్స్ కూడా మౌంట్ చేయొచ్చు ఫ్యూచర్లో, ఇన్ ఫ్యూచర్లో. నాకు కాకపోతే నాకు ఈ 4 ప్యానల్స్ నాకు సఫిషియంట్ అవుతుంది. ఈ 4 ప్యానల్స్ నేను ప్యారలల్గా కనెక్ట్ చేయటం జరిగింది. మీరు కూడా దీన్ని ఒకసారి ఆలోచించండి, ఏమైనా కామెంట్ చేయండి. ఏమైనా కామెంట్స్లో మీ అడగండి, నన్ను కామెంట్ చేస్తే నేను ఇంకా మేము ఫర్దర్గా ఆన్సర్స్ ఇస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.